దీంట్లో మటుకు గోదావరి జిల్లాలో మర్యాదలతో చంపేస్తుంటారు మట కుటుంబం సనగారు మా సహధర్మచారిని దీంట్లో మేము ఏంటంటే బొమ్మగంటి వారు మర్యాదలు ఆడు వస్తే అతిథులు వస్తే మటుకు ఈ ఇంటికి అబ్బో వీళ్ళు మామూలు కదరా అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు ఫుల్గా ఫీడ్ చేసి పంపిస్తారన్నమాట ఇప్పుడే టిఫిన్ తిన్నావా మళ్ళీ ఒక 5 నిమిషాలు ఈ సినిమా ఫ్లైఓవర్ చూస్తుంటే మొత్తం పెళ్లి సందర్భ వాతావరణం కనబడుతుంది అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో అలాగే మా సీను గారికి ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలి అలాగే వరుణ్ సందేశ్ గారికి పెళ్లి సందర్భంలో శ్రీకాంత్ గారికి ఎంత బ్రేక్ వచ్చిందో అంతకన్నా ఎక్కువ బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరుణ్ సందేశ్ గారి కాంబినేషన్లో ఫస్ట్ సినిమా నాకు ఇది శ్రీనివాస్ గారి క్యారెక్టర్ గురించి చెప్పి సార్ హీరో చాలా క్లాస్ అండి అమ్మాయిలంటే అతనికి బడదన్నారు మీరే టెన్షన్ పడండి సార్ సబ్జెక్ట్ ఏం చెప్పండి నేను ఓహో ఈ అమ్మాయిలు అంటే భయపడే ఒక వ్యక్తికి ఫ్రెండ్ అంటే నాకు గ్యారంటీగా అమ్మాయిలు పిచ్చి ఉంటుంది అనుకున్నాను అలానే ఉంది సినిమాలో చాలా డిఫరెంట్గా ప్లే చేస్తూ అలా ఉంటే ఏంటి ప్రాబ్లమ్స్ ఇలా ఉంటే ఏంటి ప్రాబ్లమ్స్ చాలా బాగా చేశారు హరిప్రియ గారు పెళ్లి జమీందార్ సినిమా చూసినప్పుడు ఈ అమ్మాయి ఎవరు బలేగుంది అనుకున్నాం అమ్మాయి అయితే అండి ట్యాగ్ చేసే అవకాశం వచ్చింది ఈ సినిమా బాగా ఆడి ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు వచ్చి సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ఇంటికి మాకు ప్రత్యేక కవర్లు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా మాత్రం బాగా వచ్చింది ఈ రకంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా థ్యాంక్స్ నమస్తే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా ఫస్ట్ మూవీ అండి నేను డైరెక్షన్ చేస్తున్నది ఇదివరకు మేము వేసుకొచ్చాము సినిమాకి కోడేటర్ చేశాను మరి అదే టీంతో కొంచెం సనగారితో చేయడం కూడా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా హీరో గారు కథ చెప్పినట్టుగానే అన్నీ తెరకెక్కిస్తున్నామండి చాలా బాగొస్తుంది చాలా సంతోషంగా ఉంది తో మన హీరోయిన్ హరిప్రియ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు ఇందులో ఆమెది టూ షేడ్స్ క్యారెక్టర్ అండి ఇందులో చాలా బాగా చేస్తున్నది ఇక ఇందులో కాశీ విశ్వనాథ్ గారి క్యారెక్టర్ డిఫరెంట్ రోల్ అండి తెర మీద చూడాలి మన శ్రీనివాస్ రెడ్డి గారు హృది గారు సన్న గారు మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా మంచి ప్యాడింగ్ పెట్టుకొని చేస్తున్నామండి సినిమాని ప్రొడ్యూసర్ కూడా ఎక్కడ కూడా మాకు టెక్నికల్గా మాకు ఎక్కడ ఏ సపోర్ట్ కావాలన్నా అది అన్నీ ఇస్తున్నారు లక్ష్మణ్ థ్యాంక్స్ లక్ష్మణ్ సో ఈ షెడ్యూల్ తోటి ఇంకొక 4 డేస్ అయితే ఒక సాంగ్ ఉందండి ఇదే సార్ది స్టూడియోలో ఈ సాంగ్ తోటి సినిమా మొత్తం ఫినిష్ అయిపోతుంది మొన్న లాస్ట్ వీక్ వచ్చేసి గోవాలో ఒక సాంగ్ చిన్న టాకీ ఉంటే 3 డేస్ టాకీ కూడా చేసుకుని వచ్చాము అది కూడా ఫినిష్ అయిపోయింది సో ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు అట్లా ఆడియో ఫంక్షన్ కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నామండి సో సినిమా మాత్రం చాలా బాగా వస్తుంది అందరి సపోర్ట్ కూడా అంతది బాగుందండి నాకు సో మీ అందరి సపోర్ట్ కూడా నాకు బాగా కావాలి సో థ్యాంక్స్ అండి క్యారెక్టర్కి వచ్చేసరికి ఇట్స్ త్రూ అవుట్ మూవీ ఉండకపోయినా సమ్ వచ్చి ఒక పిప్ లాగా అనమాట ఒక వచ్చి ఒక హడావుడి చేసేసి ఒక సమ్ చేంజ్ అనమాట ఇట్ ఇస్ ట్విస్ట్ ఈ మా క్యారెక్టర్స్ ద్వారా పృథ్వీ గారు నా క్యారెక్టర్స్ ద్వారా ఒక చిన్న ట్విస్ట్ జరుగుతుంది స్టోరీలో సో ఒక హైప్ అంటే ఒక హ్యాపీనెస్తో ఉన్న మూమెంట్స్ ఉంటాయి మా వర్క్ వచ్చే ఎపిసోడ్స్కి అండ్ వరుణ్ గారితో ఐమ్ ఆల్రెడీ వర్కింగ్ ద సెకండ్ మూవీ అండ్ హరిప్రియ ఐ థింక్ కంటిన్యూస్లీ వీఆర్ డూయింగ్ తగ్గిట దగ్గర నుంచి తను చేసిన 3 మూవీస్ కూడా నేను చేస్తూ ఉన్నాను అండ్ ఆల్మోస్ట్ టాకీ పోర్షన్ అండ్ సాంగ్స్ అన్నీ చేసేసాము డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది కానీ ఈ స్కెడ్యూల్తో మూవీ కంప్లీట్ అయిపోతుంది మూవీ అయితే చాలా చాలా బాగా వచ్చింది నాకు రషెస్ చూపించారు అండ్ మేము ఏం వర్క్షాప్ చేసాము కాస్ట్యూమ్స్ గురించి కానీ మేకప్ గెటప్ గురించి అండ్ అవన్నీ నిజంగా స్క్రీన్ పైన చాలా బాగా కనిపిస్తున్నాయి నేను లాస్ట్ టైం చెప్పినట్టే నాకు 2 షేడ్స్ ఉన్నాయి మూవీలో కానీ గెటప్స్ అయితే 3 ఉన్నాయి క్లాస్ మాస్ మళ్ళీ మోడర్న్ సో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ క్యారెక్టర్ అండ్ వరుణ్తో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అండ్ ఇట్స్ యంగ్ టీమ్ అని చెప్పచ్చు ప్రతి ఒక్కరు అండ్ మా శ్రీను డైరెక్టర్ గారు అండ్ శ్రీరామ్ మా కెమెరామెన్ లక్ష్మణ్ గారు ప్రొడ్యూసర్ సో మేము వర్క్తో పాటు ఈవెన్ వీఆర్ హ్యావింగ్ ఫన్ అండ్ మా అన్ని కో ఆర్టిస్టులతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఫ్యామిలీ ఎపిసోడ్ చేస్తున్నాం కదా నాకు ఇలాంటి జాయింట్ ఫ్యామిలీ ఇవన్నీ నాకు చాలా ఇష్టం సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అండ్ సనా గారితో ఇది 3rd మూవీ వర్క్ చేస్తున్నా అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మూవీ చాలా చాలా బాగా వస్తుంది అండ్ 2013 న్యూ ఇయర్లో ఒక కొత్త రకమైన మూవీ రిలీజ్ అవుతుంది సో మీ అందరి ఎంకరేజ్మెంట్ ఉండాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ ఈ సినిమా టైటిల్ యాక్చువల్గా ఐడియా ఎవరిదంటే మా ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారిదే అది ఆయన చెప్పలేదు నేను చెప్తున్నాను
అండ్ యునో ఈ టైటిల్ నేను వినగానే ఫస్ట్ నే అనుకున్నా అరే అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ ఏంటి కొంచెం ఓల్డ్గా ఉంటుందేమో అనుకున్నాక టైటిల్ ఇది అని చెప్పాక రెస్పాన్స్ చాలా బాగుంది అండ్ చాలామంది ఎప్పుడు ఈ సినిమాని కూడా అడుగుతున్నారు సో రియలీ టైటిల్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి టైటిల్ పెట్టారు లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ షెడ్యూల్లో ఉన్నాం మొన్నే రీసెంట్గా గోవాకి వెళ్ళి అక్కడ కొన్ని సీన్స్ సాంగ్స్ కంప్లీట్ చేసుకుని వచ్చాం అండ్ లాస్ట్ షెడ్యూల్ ఇక్కడ ఈ సినిమా అసలు నిజంగా అంటే ఆల్రెడీ ఐ ఫినిష్ అయిపోతుందంటే యూనో హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఆన్ ద సెట్స్ యూనో చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం అండ్ కాశీ విశ్వనాథ్ గారు ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఆయన ఇప్పటివరకు ఆయన కెరియర్లో చేయని ఒక క్యారెక్టర్లో కనిపిస్తారు మీ ముందర అండ్ అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ సనా గారితో కూడా నేను ఇది ఇది సెకండ్ ఫిల్మ్ ఇంకో మూవీ యాక్చువల్లీ మేము వయసుకి వచ్చాం ప్రొడ్యూసర్తో చేస్తున్నాను మేము వయసుకి వచ్చాను డైరెక్టర్తో కూడా ఇంకో మూవీ చేస్తున్నాను ఆ సినిమాలో సనా గారు చేస్తున్నాను అనమాట అండ్ ఫస్ట్ టైం నేను శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి వర్క్ చేయడం అండ్ నేను ఆయనతో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండ్ సో అలాగే మొత్తం టీమ్ అంతా యూనో ఐ విష్ దట్ దిస్ మూవీ బికమ్స్ అ బిగ్ సక్సెస్ అండ్ లక్ష్మణ్ గారికి చాలా పైసలు రావాలని కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు హ్యావ్ ఎ గ్రేట్ డే కుర్స్తా మన వరుణ్ సందేశ్ హరిప్రియ గారు అద్భుతంగా ఈ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా తన కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఎక్స్పీరియన్స్లా చేస్తున్నాడు ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారు అయితే మనం సీనియర్ డిమాండ్ చేస్తుంది దానికన్నా మంచిది ప్రొవైడ్ చేసి సినిమా మంచి సెల్యులాయిడ్ లాగా రావడానికి ట్రై చేస్తున్నారు అలాగే కెమెరామెన్ గారు కెమెరామ్ శ్రీరామ్ హార్డైడ్ రామ్ వీళ్ళందరూ కూడా వారి శాయశక్తుల బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు